తూర్పుగోదావరి జిల్లాలో ఈటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రామచంద్రపురం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కైవసం చేసుకోవడం గొప్ప విషయమేమీ కాదని అన్నారు. ఈ విజయానికి స్థానిక శాసన సభ్యులు మంత్రి వేణు డప్పు కొట్టుకొని మరీ సంబరాలు చేయడం హాస్యాస్పదమని రామచంద్రపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ దూడల శ్రీనివాసరావు అన్నారు. ప్రతి వార్డులో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి మీకు వచ్చే సంక్షేమ పథకాలు, పెన్షన్, అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన మొదలైన పథకాలన్నీ ఆపేస్తామని భయభ్రాంతులకు గురిచేసి చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లు గెలిచారని, బీజేపీ నిలిచిన నాలుగో వార్డులోనూ చాలా తక్కువ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచారని, ఇదే తమ గెలుపు అని, తాము ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి నియోజకవర్గంలో మంత్రి వేణుకు ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తామని తెలిపారు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గడిచిన మున్సిపల్ ఎలక్షన్ మీద అంటే ఇప్పటివరకు మేము స్పందించలేదు. మా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు స్పందించలేదు. మేము గెలిచామని ఏదో రోడ్ల మీదకి వచ్చి డబ్బులు కొట్టుకుని బ్యాచ్ కాదు, మాది ఓడిపోయామని చెప్పి ఇళ్లలో కూర్చుని బ్యాచ్ కాదు. నాకు కొద్దిగా అనారోగ్యం కారణంగా రెండు రోజుల నుంచి నేను మీడియా ముందు రాలేకపోయాను. ఈరోజు కొద్దిగా ఆరోగ్యం బాగుండి నేను మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ముఖ్య కారణం ఏంటంటే, ఆ రోజు జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో మన 10వ తారీఖున మున్సిపల్ ఎలక్షన్ జరిగింది, 14వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మేము 4 వార్డులు జనసేన 14 వార్డులు పోటీ చేయడం జరిగింది. ఈ 14 వార్డుల్లో జనసేన ఒక సీటు రావడం జరిగింది. మాది ఒక సీటు కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ ఒక సీటు కూడా రాలేదు. మాకు రెండు వార్డులు దగ్గర దగ్గరికి వచ్చి అంటే 79 ఓట్ల తేడాతో ఒక వార్డు, 96 ఓట్ల తేడాతో ఒక వార్డు ఓడిపోవడం జరిగింది. అంటే మేము మా పార్టీ చేసిన ఈ చిన్న మిస్టేక్ ఏంటంటే, మా అభ్యర్థులకి నాన్ లోకల్ అవ్వడం కొన్ని వార్డుల్లో. ఒక వార్డులు జనరల్ వార్డులో ఎస్సీ అభ్యర్థి అయిన మా పలివల రాజు పోటీ చేయడాన్ని వాళ్ళు ప్లస్గా తీసుకుని ప్రచారంలో భాగంగా వాడుకున్నారు. అది జనరల్ వార్డు అయినా సరే అవతల అభ్యర్థి కూడా బీసీ అభ్యర్థే నిలబడ్డాడు. మేము ఎస్సీ అభ్యర్థిని ప్రతిపాదించడం జరిగింది. మన మినిస్టర్ గారైన చెల్లిబోయిన వేణు గారు ఎంతోమంది కుల నాయకుల్ని వాడి అతని మీద ఎన్నో ప్రలోభాలకు గురి చేసి ఆ వార్డులు ఓడించడం జరిగింది. దానికి ముందు రోజు మా మీద తప్పుడు కేసు కూడా పెట్టడం జరిగింది. మా కార్యకర్తల మీద, మా నాయక బీజేపీ నాయకుల మీద ఏదో డబ్బులు పంచుతున్నారని చెప్పి గౌతమ్ ఇండస్ట్రీస్లో ఒక తప్పుడు కేసు బనాయించడం జరిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండా 37,000 రూపాయల క్యాష్ ఏ వ్యాపారం చేసి వాడి దగ్గర ఉండదు. అతను గౌతమ్ ఇండస్ట్రీస్లో రెగ్యులర్గా డైలీ ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు టర్న్ ఓవర్ వ్యాపారం జరుగుతుంది. అక్కడ కూర్చుని ఉంటే స్లిప్పులు దొరికినాయి అని చెప్పి, 5 దొరికినాయని చెప్పి ఆరోపణలు చేసి పోలీస్ కేసు పెట్టారు. అది 10వ వార్డు. 7వ వార్డుకి సంబంధించి డబ్బులు పంచుతున్నారని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు. అలా 10వ వార్డులో 7వ వార్డుకి సంబంధించి మాకు పని ఏంటి? అది కేవలం మా బంధువులు ఇళ్ళది, కేవలం అక్కడ మా సోదరుడు అక్కడ కేవలం ఏదో కాలక్షేపానికి కూర్చుని ఉన్నాడు. అక్కడ ఎటువంటి మా వార్డు మెంబర్లు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరు లేరు. అందరూ అన్నోన్ పర్సన్స్, బయట వ్యక్తులనే తీసుకెళ్లారు. ఆ రోజు అందరినీ లోపల కేసు పెట్టి ఆరోపించి ఆ రోజంతా ఎలక్షన్ రోజు అంతా లోపల ఉంచడం జరిగింది. పైకి వచ్చి మేము డబ్బులు పంచకపోయినా మా మీద కేసులు పెట్టి వాళ్ళు డబ్బులు పంచారు. ఏ విధంగా పంచారు? ఈరోజు మేము పోటీ చేసింది కేవలం ఏదో కౌన్సిలర్ అభ్యర్థుల మీద అనుకున్నాం. అది ఎలాగో ఏకగ్రీవం చేసుకున్నారు మినిస్టర్ గారు, భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి, లేకపోతే డబ్బుతో కొనేసి అవతల వాళ్ళని కనీసం ఓటు వినియోగించిన హక్కు లేకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో 10 వార్డులు ఎనామత్ చేసుకున్నారు. ఆయన రామచంద్రపురం నియోజకవర్గంలో 10 వార్డులు ఎనామత్ చేసుకున్నారంటే 10 వార్డుల్లో కనీసం ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని 10 వార్డుల నియోజకవర్గ కౌన్సిలర్లు కౌన్సిల్ వార్డుల్లో ఉన్న ప్రజలకు కల్పించలేదు.